Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పొత్తుల బాబు ఈ ఎత్తులు చూసారా? చంద్రబాబు చాలా తెలివైన రాజకీయ నాయకుడు. ఆయన తన బుర్రతోనే అందరినీ చూడమంటారు, తనలాగే ఆలోచించమంటారు, తన కళ్ళద్దాలనే ధరించమంటారు. చంద్రబాబుకు ఎవరైనా నచ్చితే ఏపీలోని 5 కోట్ల మందికి వారే నచ్చాలని అంటారు. చంద్రబాబుకు గెట్టకపోతే వారంతా జనాలకు శత్రువులే. మరి అప్పట్లో అంటే 2018 మార్చి తరువాత పెనం మీద నువ్వు గింజ మాదిరిగా చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీ మీద ఎగిరెగిరి పడ్డారు. మోడీ అంటే ఏపీలోని 5 కోట్ల మందికి శత్రువే అని కూడా తేల్చేశారు. ఏపీకి రాజధాని లేకుండా చేశారని, పోలవరానికి నిధులు ఇవ్వలేదని, ఢిల్లీ వెళ్లి 29 సార్లు కాళ్ళరిగేలా తిరిగితే పట్టించుకోలేదని ధర్మ పోరాట దీక్షలు చేసి ప్రజలను రెచ్చగొట్టింది చంద్రబాబే. ప్రజలంతా మోడీ సర్కార్ మీద నల్ల జెండాలతో నిరసన తెలియజేయాలని డిమాండ్ చేసింది ఇదే చంద్రబాబు. మోడీ కంటే తాను రాజకీయంగా సీనియర్ అయినా ఆయన ఇగోని సంతృప్తి చేయడానికి వంగి వంగి నమస్కారాలు పెట్టానని, అది తన కోసం కాదు ఏపీ కోసమని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా లేకుండా చేశారని, విభజన గాయాలతో ఏపీ అల్లలాడుతూ ఉంటే పట్టించుకోలేదని కూడా మండిపడ్డారు. గిర్రున 5 ఏళ్లు తిరిగేసరికి మోడీ ఈజ్ గ్రేట్ అంటున్నారు ఇదే చంద్రబాబు. ఆ మధ్య రిపబ్లిక్ టీవీలో ఒక ఇంటర్వ్యూ ఇస్తూ మోడీ ఈ దేశానికి మళ్ళీ ప్రధాని కావాలని అన్నారు. ఆయన ఆలోచనలు తన ఆలోచనలు ఒకటేనని అన్నారు. అంతేకాదు మోడీతో కలిసి పనిచేసేందుకు సిద్ధమని చెప్పేశారు. ఇప్పుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు చర్చలు జరిపారు. బీజేపీ టీడీపీ పొత్తు ఖరారే అని టీడీపీ అనుకూల మీడియాలో వార్తలు వస్తున్నాయి. మోడీ ముద్దు అంటున్నారు, ఆ పొత్తులే తనకిష్టమని చెబుతున్నారు. అంటే చంద్రబాబుకు ఇప్పుడు ఇష్టమైతే అప్పుడు బీజేపీ ఏపీ జనాలకు ముద్దు కావాలి, చంద్రబాబు వద్దు అనుకుంటే ఏపీ జనాలు వద్దనుకోవాలి. ఇదేనా బాబుగారు అంటున్నారు అంతా. నిజానికి 2018కి 2023కి మోడీలోనూ అమిత్ షాలోనూ చంద్రబాబుకు ఏం మార్పు కనిపించిందని అడుగుతున్న వారు ఉన్నారు. మోడీ ఆనాడు ఎందుకు నచ్చలేదు, ఇప్పుడు ఎందుకు నచ్చుతున్నారు, ఏమైనా ఒక్క ముక్కలో జవాబు చెప్పగలరా అని అంటున్నారు. కేవలం రాజకీయాల కోసం పొత్తులు పెట్టుకోవడం, విడిపోవడం, మళ్ళీ కలవడం ఇలా ఎన్ని విన్యాసాలు చేసినా జనాలు ఆదరిస్తారా అనుకుంటున్నారు. మరి 2014లో బీజేపీ టీడీపీ జనసేన ఫార్ములా హిట్ అయింది, 2024లో అది హిట్ ఫార్ములా అవుతుందా? జనాలు ఈ పొత్తుల వెనుక ఎత్తులను గమనించకుండా ఉంటారా? రాజకీయాలలో నిన్న ఒక మాట నేడు మరో మాట అని చెబుతూ వెళుతున్న వారిని పట్టించుకుని పట్టం కడతారా? ఇవన్నీ ప్రశ్నలే, జవాబు చెప్పాల్సింది జనాలు. వారి తీర్పు ఎలా ఉంటుందో ఎన్నికలు వస్తేనే కానీ తెలియదు.